ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన నినాదం ఏంటి అంటే ప్రజల నోట్లాడడానికి భువనగిరి నియోజకవర్గంలో బూర నర్సేగౌడ్ ప్రధాన నినాదం ఏంటి? నినాదం ఒకటే ఒకటే, భువనగిరిలో బీజేపీకి బూర నర్సేగౌడ్ కోటేస్తే భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సంపద పెరుగుతుంది. సింపుల్, అది ప్రాజెక్టులు కానీ, రోడ్లు కానీ, ఐఏఎం కానీ, లేకుంటే ఐటీ ఇండస్ట్రీ కానీ, ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ కాంగ్రెస్ కొట్టేస్తే వాళ్ళ సంపద పెరుగుతుంది. ఇది చరిత్ర. భూనాథ్సాగర్ అఫిడవిట్ తీసుకో, ఎవ్రీ ఇయర్ ఆస్తులు కరిగిపోయినాయి. అదే మరి కాంగ్రెస్ నాయకుల 4 అఫిడవిట్లు తీసుకో, ఎవరనేది కాదు. అది కొరకు భువనర్సేగౌడ్ అనేది భువనగిరికి డెవలప్మెంట్కి అవసరం. అంటే ప్రజలకు సేవ చేసే నాయకుని అనుకోండి, కానీ పదవులతో పాసులు సంపాదించే నాయకుని వద్దంటే వాళ్ళకి విజిటింగ్ కార్డు. ఇది ఎంపీ పదవి అనేది ఇతర నాయకులకు విజిటింగ్ కార్డు బిజినెస్. సో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి 100 రోజులలో మేము 6 గ్యారంటీలు అమలు చేసాం. సో మా పరిపాలనను చూసి మా పరిపాలననే ఒక రెఫరెండంగా ఓట్లేయండి అని ప్రజలను అడుగుతుంది కదా. ఫస్ట్ వాక్యం నేను తీస్తా, 6 గ్యారంటీలు అన్నారు కదా, ఫస్ట్ వాక్యమే 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క మహిళకు 2,500 రూపాయలు ఇస్తాం. అమలైందా? అయిందా? 2 లక్షల రుణమాఫీ వితిన్ 1 మంత్ చేస్తాం. అమలైందా? రైతు భరోసాగా 15,000 ఇస్తాం. అసలు కొండ నాలుక మందేస్తే ఉన్న నాలుక ఊడింది అన్నట్టు రైతు బందుకే దిక్కు లేదు. కౌలు రైతుకు 12,000 ఇస్తాం. అమలైందా? రైతు కూలీలకు 12,000 ఇస్తాం. అమలైందా? ఉచితం అప్పుల పాలు చేసిపోయాడు కేసీఆర్ అంటారు. మరి ఆ సో ఇది ఉంది, నీకు తెలుసు అప్పుడు మాకు తెలియదు, మేము అధికారంలో లేదు కదా, ప్రభుత్వం ఏం చేసిందో మాకు తెలియదు. అధికారంలోకి వచ్చి క్షమాపణ చెప్పి రిజైన్ చేయి. అన్ని రివ్యూ చేస్తే అర్థమైందంట. క్షమాపణ చెప్పి రిజైన్ చేయి, చెప్పినావు కదా. క్షమాపణ చెప్పి రిజైన్ చేసి ఈరోజు తప్పైపోయింది, మేము అమలు అలవగానే హామీలు ఇచ్చాము, బీజేపీ లేకుంటే ఇది సాధ్యపడదు అని మాకు అప్ప చెప్పు. సెకండ్, ఎంత దరిద్రం అంటే ఎంత దుర్మార్గం. సరే, కేసీఆర్ ఎందుకో అంత రైతు బంధు ఇవ్వటానికి, ఎన్నికల లబ్ధి పొందటానికి 7,000 కోట్లు ఆయన మిగిలిచింది లాస్ట్ గది ఖజానాలో పెట్టాడు. ఇల్లు కాల్ చేసేటప్పుడు మర్చిపోతారు కదా, కొద్ది కొన్ని 7,000 కోట్లు పెట్టిపోయిందండి. అది ఈసీ బ్రేక్ చేసింది, అది అట్లా ఉన్నది. వీళ్ళు వచ్చిన తర్వాత 7,000 కోట్లలో 4,500 కోట్లు కాంట్రాక్టులకు 3 పంచాడు. తెలంగాణ ప్రజలు గమనించాలి, ఈ రాష్ట్రంలోనే 3 కాంట్రాక్టర్లకు పంచాడు. ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ హైకమాండు ఓ స్లిప్ పంపించింది, ఈయనకు 2,000 కోట్లు, ఈయనకు 1,000 కోట్లు, ఈయనకు 1,000 కోట్లు. మళ్ళీ తెలంగాణ కాంట్రాక్టర్కు 1 పైసా ఇవ్వాలి. తెలంగాణ కాంట్రాక్టర్ ఎవరికొరకైతే బూర నర్సయ్యగౌడు ఆవేదన వ్యక్తం చేసిండో, చిన్న చిన్నోళ్ళు ఏ గ్రేడు బి గ్రేడు 50 కోట్లు, 100 కోట్లు, 25 కోట్లు, 15 కోట్లు ఉన్నారు కదా, వాళ్ళకు 1 పైసా ఇప్పటికీ. ఈ మొత్తం 7,000 కోట్లలో 4,500 కోట్ల రూపాయలు 3 పంచారు. కాంగ్రెస్ హైకమాండు లిస్ట్ ఇచ్చింది, 3 పేర్లు ఇచ్చింది, వాళ్ళకి ఇచ్చిండ్రు. వాళ్ళు ఆ పర్సంటేజ్ రాహుల్ గాంధీ పాదయాత్రకు, జోడో యాత్రకు, తోడో యాత్రకు వాళ్ళు ఫండింగ్ చేసుకుంటే అది. అంటే ఈ మాటకు వస్తే మీ మీద కూడా ఒక విమర్శ ఉంది, ఏ రాజకీయ పార్టీనైనా నడిపేది బడా పారిశ్రామికవేత్తలు కాంట్రాక్టర్లు అని. అంటే మోదీ, అదాని, అంబానీ ఇట్లాంటి వాళ్ళే కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, ఇంకే పార్టీ ఉన్నా, మోడీ గారు అందరినీ చక్రం తిప్పుతారు. కానీ మోడీ గారిని బీజేపీ నడిపించే పార్టీ సంస్థ ఇది భారతీయ జనతా పార్టీకి కాంట్రాక్టర్లు, కార్పొరేట్ కంపెనీలు ఫండ్స్ ఇవ్వట్లేదు, ఫండ్స్ ఎలక్షన్ ఫండ్ ఇవ్వట్లేదు. ఎలక్షన్ ఫండ్ ప్రతి పార్టీకి వస్తాయి, కానీ మమ్మల్ని శాసించలేరు, యాచిస్తారు. బీజేపీని యాచిస్తారు, ఇక్కడ శాసిస్తున్నారు. అది తేడా అంటారా బీజేపీ మిగతా పార్టీకి? మేము ఎవడో ఇప్పుడు మోడీ గారు చేసే పాలసీ దేశం కొరకుంటే కానీ కంపెనీ కొరకుండవు. ఈరోజు ఇంటర్నెట్ తెచ్చారు, యూపీఐ తెచ్చారు, బ్యాంకులు మర్జి చేస్తున్నప్పుడు ఎంత గొడవ చేశానండి. ఈరోజు బ్యాంకుల లాభాలు ఆకాశాన్ని అంటున్నాయి. నోట్ల రద్దు అయినప్పుడు ఎంత గొడవ చేశారండి. నోట్ల రద్దు అయినాక
డబ్బులు మొత్తం బ్యాంకులకు వచ్చినాయి. ఈరోజు ఇండియన్ బ్యాంక్స్ ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ బ్యాంక్స్. అంటే దీని మీద ఒక విమర్శ ఉంది, నోట్ల రద్దుకు ముందు భారతదేశ వ్యాప్తంగా 16 లక్షల కోట్ల మనీ చలామణిలో ఉంటే ఇప్పుడు 32 లక్షల కోట్ల రూపాయలు మనీ చలామణిలో డబుల్ అయిందని. ఎకానమీ పెరిగింది మనకి ఎంత, అంత ముందుకు 20 లక్షల కోట్ల బడ్జెట్ జీడిపి, ఇప్పుడు మనకి 50 లక్షల కోట్ల బడ్జెట్ పెరిగింది కదా. సంపద పెరిగినప్పుడు సర్క్యులేషన్ పెరుగుతుంది కదా. సో ఇంకొక ప్రధానమైన విమర్శ ఉంది, ఈ మధ్యకాలంలో బీజేపీ నాయకులు పదే పదే అంటున్నారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన సర్జికల్ స్ట్రైక్ చేస్తాము, కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంటారు, ఎట్లా సాధ్యమైంది? 8 మంది ఎమ్మెల్యేలతో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఎట్లా సాధ్యమైంది? మేము ప్రభుత్వాన్ని కూల్చే ప్రసక్తే లేదు, అది కూలిపోతే మేము అడ్డుకోము.